పక్కన ఎన్నికల వేళ ఆంధ్రలో తినటానికి తిండి లేదు, ఉండ కట్టుకోవడానికి బట్టలు లేదు అన్న ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్పాను, అసలు దేశపు స్వరూపమే మారిపోయింది. ఇవాళ మనం పాచినన్నం పెడితే తినేటటువంటి వాళ్ళు కూడా లేరు, అట్లాగే చెద్దన్నం పెడితే తీసుకునేందుకు కూడా పని మనుషులు సిద్ధపడట్లేదు. ఆ స్థాయికి మార్పు వచ్చింది, తప్పంటలా అది. ఆ మార్పుని అభినందించాలా? మార్పుని అంగీకరించలేకపోవడమే మనం చేస్తున్నాం. దేశంలో పేదరికం తగ్గింది, ఆంధ్రాలో పేదరికం తగ్గింది. ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల ఫలాలు రావడం వల్ల టూ వీలర్లే కొనుక్కుంటున్నారు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లే కొనుక్కుంటున్నారా? ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అప్పుడు అది పేదరికం అని దాన్నే పేదరికం కింద చూడాలి. ఇప్పుడు అంతే తప్పించి పేదరికపు రూటు మారింది, రూపు మారింది అని చెప్తా వచ్చి అబ్బెబ్బే అదంతా జగన్ సూట్ కేసుల మహిమ, ఇట్లాంటి మాట్లాడే మూర్ఖులు ఎట్లాగో ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా చూడండి, ఎలక్షన్ వేళనే రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 250 మిలియన్ యూనిట్లకు తగ్గడం లేదు. శుక్రవారం అయితే 252 మిలియన్ యూనిట్లకు చేరింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇది దాదాపుగా 30 మిలియన్ యూనిట్లు ఎక్కువ. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 227 మిలియన్ యూనిట్లు, ఈ దఫా 25 మిలియన్ యూనిట్లు ఎక్కువైంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు అవకాశం ఉండడంతో డిమాండ్ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు అందుకోగలుగుతున్నాయి. తాజాగా డిమాండ్ను తట్టుకునేందుకు బహిరంగ మార్కెట్లో 25 కోట్లతో 32763 మెగా ఇది మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశారు. అదేవిధంగా మరో 4.8 MU స్వాపింగ్ జరిగింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో సగటును 2 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉంటున్నాయి. మరో 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి. అంటే జనాలు ఇదివరకటి రోజుల్లో కరెంటు కోతలు ఉండేవి, ఇప్పుడు కోతలు తక్కువ, ఫ్యాన్లు కూడా పోయి ఇప్పుడు కూలర్లు లేదా ఏసీల దగ్గరకు వచ్చేస్తున్నటువంటి రోజులు దానికి అనుగుణంగా. ఎందుకంటే పేదల రూపు మారిందనడానికి సాక్ష్యం ఇది.